ముందుగా ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. ప్రసాద్ గారు, మనం ముందుగా ఈ సంవత్సరం చివరిలో జరగబోయేటువంటి ఈ మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓకే, సో ఈ ఎన్నికలు చాలా చాలా కీలకమని చెప్తున్నారు. ఈ రెండింటికంటే కూడా మహారాష్ట్ర ఇంకా కీలకమని చెప్తున్నారు. మీ ఇనీషియల్ కామెంట్స్ ఏంటి? కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ అండి. ఎందుకంటే మహారాష్ట్ర ఏంటంటే మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్, అంటే ఎక్కువ మనకు వచ్చే రెవెన్యూ కానీ ఏమైనా ముంబై నుంచి వస్తుంది. అలాగే మోస్ట్ ఇండస్ట్రియలైజ్ స్టేట్ అన్నమాట. సో అందు గురించి ఏంటంటే ఇక్కడ మహారాష్ట్రలో నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా చూసుకుంటే మనకి యూపీ తర్వాత ఎక్కువ ఉండే, లోక్సభలో కూడా ఎక్కువ ఉండే సీట్స్ మనకి మహారాష్ట్ర అన్నమాట. సో మహారాష్ట్రలో మనం చూసాం యాక్చువల్లీ గత అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ, శివసేన కలిసి వర్క్ చేసి మళ్ళీ మంచి 288 సీట్లకి 170 సీట్ల పైన వచ్చిన తర్వాత కూడా శివసేన పార్టీ వెళ్ళడం ఇవన్నీ మనం చూసామన్నమాట. సో అది కాకుండా ఏంటంటే ఇంకా శరద్ పవార్ గారికి హీజ్ అట్ ఏ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ పొలిటికల్ కెరియర్. మోర్ దాన్ 50 ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ కెరియర్లో ఆయన అంతిమ స్థాయికి వచ్చేసారు. ఇంకా ఆయన అయినా కానీ నిలబడి పోరాడుతున్నారు గట్టిగా. అలాగే బీజేపీకి ఇది దేవేంద్ర ఫడ్నవీస్కి చాలా పెద్ద టెస్ట్ అన్నమాట. అవును. సో శివసేనలో కూడా మనం చూసుకుంటే వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే షిండే వర్గము తక్కువ సీట్లు కంటెస్ట్ చేసినా కానీ వాళ్ళ స్ట్రైక్ రేట్ ఎక్కువ వచ్చింది లోక్సభలో. అదే ఉద్ధవ్ ఠాకరే, ఆయనకు అసలు సీట్లు ఏం రాక సరే ముంబై సీట్లో కొన్ని సీట్లు ఏంటంటే కొంచెం డెమోగ్రఫిక్స్ వల్ల వాళ్ళు గెలిచారనమాట. అయినప్పటికీ అక్కడ ఏంటంటే ఈ ఇంతమంది ప్లేయర్ల వాళ్ళ భవిత తేలనుందన్నమాట. కాంగ్రెస్ వాళ్ళకు కూడా వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు ఎమ్మెల్సీలో. అలాగే వాళ్ళ ఫార్మర్ సీఎం అశోక్ చౌహాన్ గారు వచ్చేసారు దీంట్లోకి. సో ఇవన్నీ చూసుకోండి, అంటే పొలిటికల్లీ లైఫ్ అండ్ డెత్ పెద్ద పెద్ద లీడర్స్కి, అవును, ఫైనాన్షియల్లీ అంటే ఇప్పుడు ఏ పార్టీ పవర్లో ఉన్నా సరే అండి వాళ్ళకి ఫండింగ్ ఇంపార్టెంట్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇండస్ట్రియలిస్టుల దగ్గర నుంచి కానీ ఎవరికైనా రావాల్సిందే ఫండింగ్. అటువంటిది ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కానీ ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్స్ అయినా మహారాష్ట్ర, హర్యానా రెండు వెరీ వెరీ క్రిటికల్ అన్నమాట. సో అందు గురించి ఏంటంటే ఈ ఎలక్షన్లు అంటే ఇప్పుడు ఇదేదో మనకి 2029లో ఏదో ఎలక్షన్లు ముఖ చిత్రం మార్చేస్తుంది కంపల్సరీ అనుకుంటే అది తప్పు. ఎందుకంటే రాజకీయాల్లో నెల రోజుల్లోనే నెరేటివ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. కానీ ఒక్కొక్క స్టెప్ ఏంటంటే అది ఒక మేమే ఆల్టర్నేటివ్ అని ఒక ఇది ఫామ్ చేస్తుంది అన్నమాట. అంటే మనం ఎస్ మీరు అన్నట్టుగా చాలా ర్యాండమ్గా చాలా డైనమిక్గా ఉంటాయి పాలిటిక్స్, దాంట్లో మనమేమి ఇదో సందేహం లేదు. కానీ ఒక మూడ్ క్రియేట్ అవుతుంది, ఒక మూడ్ బిల్డప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు జనరల్గానే బీజేపీ బలం తగ్గిందట, కాంగ్రెస్ పుంజుకుందట, ఎస్ నెంబర్స్లో మనకు అది కనబడుతోంది. సో ఇప్పుడు ఈ రాబోయే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముందు ఈ సంవత్సరం చివరిలో జరగబోయేటువంటి వీటికి ఏమైనా బీజేపీకి ప్రతికూలమైన ఫలితాలు వచ్చాయనుకోండి, ఒక విధమైనటువంటి మూడ్ బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండానండి. సో ఎందుకంటే మొదటిగా యాక్చువల్లీ బీజేపీకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఒక నెరేటివ్ సెట్ అవుతుంది అన్నమాట. బీజేపీ బ్యాక్ ఫుట్లో ఉంది, ఇన్ని రోజులు మోదీ గారు అన్ఛాలెంజ్డ్ లీడర్. సో వాళ్ళకి ఇంకా అంతర్గతంగా కూడా కొన్ని సమస్యలు రావచ్చు. ఇప్పుడు బీజేపీ ఎప్పుడు ఏంటంటే ఆర్గనైజేషనల్లీ స్ట్రాంగ్ అన్నమాట, తర్వాత లీడర్ వస్తుంది. కానీ మనం గత 14 నుంచి చూసుకుంటే లీడర్ అంటే ఆర్గనైజేషనే కాకుండా లీడర్ తన సొంతంగా ఆయన పేరు మీద ఒక 10-35% వరకు ఓట్లు వచ్చాయంటే మోదీ గారి పేరు మీద ఒక 10% వరకు మినిమం ఓట్లు వచ్చి ఉంటాయి. ఒక మానియా క్రియేట్ అయింది, అంటే పార్టీని డామినేట్ చేసి వ్యక్తి ఒక ఆరా అనేది క్రియేట్ అయింది, ఒక ఇమేజ్ క్రియేట్ అయింది, అది కొంచెం వీక్ అవుతుంది. అలాగే ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ లీడర్లు ఎవరైతే అనుకుంటున్నారో, ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి ఒక 100 సీట్లు దాటకపోతే.
సో ఆయన ఆల్రెడీ 19 లో ప్రాబ్లం వచ్చింది ఆయనకి, ఆయన మీద మొత్తం ఎలక్షన్ డ్రైవ్ చేసింది ఆయన. సో కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ మన జరిగినప్పుడు మేనేజ్మెంట్ బాగా చేశారు అంటున్నారు, ఇది చాలా చాలా క్రిటికల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే బీజేపీ కూడా, అంటే మీరు గత నెల రోజుల నుంచి చూసుకుంటే వీళ్ళు కూడా ఇప్పుడు ఏంటి, ఈ ఫ్రీ బీసీ గురించి నేను దూరం ఉండలేను అన్న స్టేజ్కి వచ్చేసారు. అంటే ఇప్పుడు వాళ్ళకి లాడ్లీ పథకము, లాడ్లా పథకం అని చెప్పి ఇంకొక పథకం ఈరోజు ఏదో డిక్లేర్ చేశారు. ఫీజుని 8 లాక్స్ కంటే వాళ్ళ ఫ్యామిలీ శాలరీ తక్కువ ఉంటే ఆడపిల్లలకు ఫీజు ఏవైతుందో మొత్తం వేవర్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది అంటే బీజేపీ దేశ శ్రేయస్సు గురించి, ఆర్థికంగా దేశానికి ఏదైతే మంచిదో అటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్న ఆలోచన నుంచి ఇప్పుడు ఎలక్షన్ గెలవాలంటే మనం కూడా తైలాలు ప్రకటించాలి అన్న స్టేజ్కి వచ్చారు. సో అలాగే మిగతా ఇంకా రాను రాను ఇంకేంటంటే ఇప్పుడు టికెట్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా క్రిటికల్ అవుతుంది బీజేపీకి. ఎన్ని సీట్లు కంటెస్ట్ చేస్తారు? సో ఇప్పుడు 288 సీట్లు ఉన్నాయంటే 150 వరకు చేస్తానంటే మరి శివసేన వాళ్ళు ఎన్ని కంటెస్ట్ చేస్తారు? పవర్, అజిత్ పవర్ ఫ్యాక్షన్ ఎన్ని కంటెస్ట్ చేస్తారు? వాళ్ళు కూడా 90 అడుగుతున్నారు, వీళ్ళు కూడా 100 అడుగుతున్నారు. అది చాలా క్లిష్టమైన ప్రక్రియ, ఇది చాలా క్లిష్టమైన సమస్య. అఫ్ కోర్స్ మనం చూస్తే ఇప్పుడు బహుశా ఈ బడ్జెట్ సమావేశాలు వీటిలో ఈ కారణం చేత బీజేపీ కొంచెం కామ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. కాంగ్రెస్ వాళ్ళు ఫుల్ అఫెన్సివ్ లో ఉన్నారు ఇప్పుడు. సో అందుగురించి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ రాహుల్ గాంధీ గారి స్పీచ్ చూస్తే కూడా ముందు ఆయన ఎప్పుడు ముస్లింస్ ఫేవర్గా ఉండే, కానీ ఈసారి ఏంటంటే గత 2 సార్లు మనం చూసుకుంటే ఆయనని ఆయన సొంతగా శివభక్తుడిగా ఆయన ప్రమోట్ చేసుకోవడం చూస్తున్నాడు ఫస్ట్ టైం. కాంగ్రెస్ స్టేట్మెంట్ కూడా మీరు చూస్తే దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ మీరే ప్రతినిధి కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ చర్యల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా అదే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళ స్పీచ్లు చూస్తే ఇప్పటి వరకు వాళ్ళు మధ్య తరగతుల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నిన్న స్పీచ్ లో మాట్లాడలేదు రాహుల్ గాంధీ మిడిల్ క్లాస్ గురించి. అంటే వాళ్ళలో కూడా కొంచెం స్ట్రాటజీ చేంజ్ అవుతోంది. అంటే వీళ్ళకి ఆల్రెడీ వెరీ ష్యూర్ మైనారిటీ ఓట్లు పడతాయి వాళ్ళకి. కొన్ని ఏంటంటే మిగతా నెరేటివ్ లో డివిజన్లు తీసుకొస్తున్నారు, ఎస్టీలు ఎస్టీలు ఇవన్నీ డివిజన్లు తీసుకొస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో బీజేపీది, దాని మీద అటాక్ చేయడం మొదలు పెడుతున్నారు అన్నమాట. ఆర్గనైజేషన్ పరంగా ఎంత స్ట్రాంగ్ అవుదాము, ఎలా ఉన్నారు బీజేపీ అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే మహారాష్ట్రలోనే బీజేపీలోనే అంతర్గత పోరులు ఉన్నాయన్నమాట. సో అంటే ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఇద్దరు విదర్భ రీజియన్ కి చెందిన వాళ్ళు అయినప్పటికీ అక్కడే చాలా వీక్ గా ఉంది, 2 సీట్లు గెలిచారు అక్కడి నుంచి. ముంబై రీజియన్, మరాఠ్వాడా రీజియన్, మరాఠ్వాడా వెస్టర్న్ మహారాష్ట్ర అయితే ఎప్పుడు వీకే. అక్కడ ఏమైనా ఎన్సీపీ అజిత్ పవర్ కొన్ని సీట్లు తీసుకొస్తాడేమో చూడాలి. సో అందుగురించి ఇవన్నీ ఏంటంటే అంత ఆశాజనకంగా లేదు. కానీ వీళ్ళకి ఉండే ఆర్గనైజేషన్ మైట్ ఏదైతే ఉందో అది ఈ ఎలక్షన్ ఇంకా మంచి బ్యాటిల్గా తీసుకెళ్తే దారికైతే తీసుకెళ్తుందండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.